హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని స్టోరీస్ అయితే ఈ ఎపిసోడ్ లో మీకోసం మరి అంతకంటే ముందు వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా స్టోరీస్ అన్నింటినీ ప్లేలిస్ట్ చేసి కమెంట్ లో లింక్ అవైలబుల్ గా ఉంచుతున్నాం తప్పకుండా క్లిక్ చేసి ఆ స్టోరీస్ అన్ని వినగలరు అండ్ ఈ స్టోరీస్ లో మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీకు ఏ స్టోరీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి మొదటి కథ నిజాయితీ రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుని వాటిని అమ్మి జీవించేవాడు ఒకరోజు రాజయ్య నది ఒడ్డున పెద్ద చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు పొరపాటున చేయిజారి గొడ్డలి నదిలో పడిపోయింది ఆ నది చాలా లోతు రెండు మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు కాని గొడ్డలిని తీసుకురాలేకపోయాడు ఎంతో బాధపడ్డాడు చేసేదిలేక అక్కడే చెట్టు క్రింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు అతని ప్రార్థనను విని గంగాదేవి ప్రత్యక్షమైంది ఎందుకు విచారిస్తున్నావు అని అడిగింది తల్లి నన్ను రక్షించు నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడ్డాడు సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది ఇదేనా నీ గొడ్డలీ అని బంగారు గొడ్డల్ని చూపించింది నాది కాదు తల్లి అన్నాడు మళ్ళీ నీటిలో మునిగి వెండిగొడ్డలితో ప్రత్యక్షమైంది ఇదేనా నీ గొడ్డలి అని వెండిగొడ్డలిని చూపించింది కాదని తల అడ్డంగా ఊపాడు ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచింది ఇదేనా అన్నది రాజయ్య సంతోషంతో అమ్మా నా గొడ్డలి అని ఆనందంతో పరవశించాడు రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళూ ఇచ్చి మాయమైపోయింది నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది రెండవ కథ బడాయి కప్ప తిమ్మాపురం అనే ఊరి చివరి అడవిలో ఒక ఆవు సరస్సు ఒడ్డున మేయసాగింది ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది ఆవు గడ్డి మేస్తూ అటు ఇటూ కదులుతున్నప్పుడు కప్పదాని కింద పడి చనిపోయింది అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లికప్ప కొంత నీరు త్రాగి తన శరీరం పెంచి ఇంత ఉందా ఆ జంతువు అంది కప్పలు కాదు అది చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి తల్లికప్ప మరికొంత నీరు త్రాగి ఇంత ఉంటుందా అని అడిగింది దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దదని జవాబిచ్చాయి తల్లికప్ప అలా కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరింత నీరు తాగింది దాని పొట్ట పగిలి చచ్చింది అందుకే బడాయికి పోగూడదంటారు మూడవ కథ అందరికన్నా చెడ్డవాడు ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్నా అతి మంచి మనిషిని ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ రాజకుమారులకు ఆదేశించాడు ముందుగా దుష్టబుద్ధిగల యువరాజు దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి బయలుదేరాడు వెళ్ళిన ప్రతి చోట కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డగుణం చూశాడు తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు కాని తనను గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని సుగుణాలు ఉన్నట్టు కనిపించాయి వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి గురూజీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషము ఉంది కానీ ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు మరోప్రక్క మరోప్రక్క అన్ని సుగుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సుగుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు తన వినయ విధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు ధర్మరాజు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి గురువుగారికి నమస్కారం ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనకు తాను తెలియజేసుకున్నాడు ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు నిజమే కదా మనలో ఉన్న లోపాలు మనకి బాగా తెలుస్తాయి కానీ వాటిని అంగీకరించలేం ఎప్పుడైతే అలా అంగీకరిస్తామో ఉత్తములుగా నిలుస్తాం వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా స్టోరీస్ అన్నింటినీ ప్లేలిస్ట్గా చేసి పిండ్ కమెంట్లో అవైలబుల్గా ఉంచుతున్నాం తప్పకుండా ఆ లింక్ ని క్లిక్ చేసి స్టోరీస్ అన్నింటినీ చూడగలరు నాలుగవ కథ సిబిచక్రవర్తి కథ చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది శత్రువు నుంచి తనని కాపాడమని బ్రతిమాలింది సరే అని దానికి మాట ఇచ్చాడు ఇంతలో ఒక డేగ వచ్చి ఈ పావురం నా ఆహారం దీనిని నేను తరుముతూ వచ్చాను ఇది నాది నాది నాకు ఇచ్చేయ్ అని కోపంగా అడిగింది డేగా పక్షిరాజా ఈ పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు చక్రవర్తి మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు అయితే పావురం అంత బరువుగల నీ తొడమాంసమయ్యే అని అడిగింది సిబి శిబిచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్లెంలో పావురాన్ని ఉంచి రెండోవైపు పళ్లెంలో తన తొడమాంసం కోసివేశాడు ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు చివరికి తానే త్రాసు పళ్లెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినియమని డేగను వేడుకున్నాడు వెంటనే డేగ ఇంద్రునిగా పావురం అగ్నిదేవునిగా మారినవి వారిద్దరినీ చూసి శిబిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు శిబిచక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణమూ త్యాగగుణము పది మంది చెప్పుకుంటే విన్నాము కాని ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము ఈ భూమి సూర్యచంద్రులు ఉన్నంతవరకు గొప్పదాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించి వెళ్ళిపోయారు ఐదవ కథ మహిమగల కత్తెర విజయపురి రాజ్యాన్ని సత్యవంతుడు పరిపాలిస్తున్నాడు ఆ రాజు చాలా పరిపాలకుడు అతని వద్ద ఒక మహిమగల కత్తెర ఉంది రాజు వద్ద ఎవరైనా న్యాయం కోసం వచ్చినప్పుడు ఆ కత్తెర చివర వేలు ఉంచి ఎదుటివారి తప్పులను తమ కష్టాలను చెప్పుకునేవారు వాళ్లు చెప్పేది నిజమైతే ఆ కత్తెర ఏమీ చేసేది కాదు అబద్ధం చెప్తే వెంటనే అది వేలును కత్తిరించేది అందువల్ల ప్రజలు అబద్దం చెప్పడానికి భయపడేవారు విజయపురి రాజ్యంలోనే మహీపాలుడు ధనపాలుడు అనే ఇద్దరు వజ్రాల వ్యాపారులు ఉన్నారు ఒకనాడు వారిద్దరూ రాజు వద్దకు వచ్చి రాజుతో రాజా నేను వజ్రాల వ్యాపారిని కొన్ని విలువైన రత్నాలను ధనపాలుడికి ఇచ్చి దూరదేశాలకు వెళ్లాను తిరిగి వచ్చిన తర్వాత అడిగితే అతడు నాకు ఇచ్చేసినట్లు అబద్ధం చెప్తున్నాడు న్యాయం నిర్ణయించండి అని అన్నాడు అప్పుడు రాజభటులు మహిపాలుని కత్తెర వద్దకు తీసుకువచ్చి కత్తెరలో అతని వేలు పెట్టి విషయం చెప్పమన్నారు మహిపాలుడు కత్తెరలో వేలు ఉంచి ఇంతకు ముందు రాజుగారి ముందు చెప్పిన విషయమే మళ్లీ చెప్పాడు ఆ మాటలు విన్న కత్తెర మహిపాలుని వేలుని ఏమీ చేయలేదు ఆ తర్వాత ధనపాలుడు తన చేతిలో ఉన్న చిన్న కర్రను మహిపాలుని చేతికందించి కత్తెరపైన ఉంచి ఇలా అన్నాడు నేను అతని వద్ద తీసుకున్న మాట నిజమే కానీ దాన్ని తిరిగి అతనికే ఇచ్చేశాను అని చెప్పాడు ఆ కత్తెర ధనపాలుణ్ణి ఏమీ చెయ్యలేదు ధనపాలుడు తన కర్ర తిరిగి మహిపాలుని నుండి తీసుకున్నాడు రాజుకు ఏమీ అర్థం కాలేదు మహిమగల కత్తెర ఇద్దర్నీ ఏమీ చెయ్యలేదు వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పేది నిజం ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తున్నాడు రాజు వెంటనే మహామంత్రికి ఒక ఆలోచన వచ్చి ధనపాలుడి వద్దనున్న కర్రను విరిచాడు ఆ కర్రలో రత్నాలు జలజల రాలాయి అప్పుడు మహామంత్రి రాజా ధనపాలుడు మాట్లాడిన దానికి ముందు తన చేతిలో కర్రను మహిపాలుడి చేతికి ఇచ్చాడు అందువల్ల మహిపాలుడి రత్నాలు అతనికి ఇచ్చినట్లయింది అందువల్ల కత్తరా ధనపాలుణ్ణి ఏమీ చెయ్యలేదు అన్నాడు మహామంత్రి రాజుకు ధనపాలుడి మోసం అర్థమయ్యింది రత్నాలను మహిపాలునికిచ్చి ధనపాలుణ్ణి చెరసాలలో బంధించారు ఇవండి ఈనాటి స్టోరీస్ ఈ స్టోరీస్లో మీకు ఆల్రెడీ తెలిసిన స్టోరీస్ ఏమన్నా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ స్టోరీస్లో మీకేదైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి పిండ్ లో మా స్టోరీస్ అన్నిటి ప్లేలిస్ట్ ని గా ఉంచాం తప్పకుండా చెక్ చేయండి అండ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మరింత మోటివేట్ చేయడానికి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you.